తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. ఈ రెండు ప్రభుత్వాలు కూడా ఏలియన్, రెండు పార్టీలు ఏలియన్స్గా కూడా ఉన్నాయి. ఆనాడు ఇచ్చిన హామీల గురించి అడుగుతుంటే ఎవరు కూడా మాట్లాడటం లేదు. చంద్రబాబు నాయుడు గారు అయితే మనం ప్రత్యేకంగా నిధులు తెచ్చుకోవచ్చు కానీ ప్రత్యేక హోదా గురించి పోరాడవలసినంత అవసరం అంత కనిపించట్లేదు. ఏదైనా ప్రత్యేక హోదా సంజీవినియ అని ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటే, స్పీకర్ గారు అయితే ఇది ఏదైనా జిందా తిలిస్మాతా అని హేళనగా మాట్లాడడం కూడా ఈ ప్రజలు గ్రహిస్తున్నారు. అది చాలా దారుణమైన విషయం. ఎప్పుడైతే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందో, పక్క రాష్ట్రాల నుంచి పెట్టుబడిదారులు వచ్చి పరిశ్రమలు స్థాపిస్తారో, ఖచ్చితంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పెరుగుతుంది, అలాగే నిరుద్యోగ సమస్య కూడా తీరుతుంది, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుందని మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ దీక్షను చేపట్టి నిరవధిక నిరాహార దీక్ష, ఆమర నిరాహార దీక్ష చేపట్టడం గుంటూరులో నిన్నటి నుంచి జరుగుతుంది. నిన్న జగనన్న గారు ప్రత్యేక హోదా కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధపడి ఆమర నిర్దేశ కూర్చున్నారు. ఆ దేశకు మద్దతుగా ఈరోజు మేము రాయమండ్రిలో దేశా శిబిరం దేశ కూర్చోవడం జరుగుతుంది. ముఖ్యంగా జగనన్న గారు యువత కోసం, మెయిన్ యువత భవిష్యత్తు కోసం ప్రత్యేక హోదాతో యువతకు ఎంతో ఉపయోగపడుతుందన్న భవిష్యత్తుతో మనకి 90% రాయితీలు వస్తాయనే ఉద్దేశంతో ఆయన ఈ ప్రత్యేక దేశ ప్రారంభిస్తే, మంత్రి పత్తిపాటి పుల్లారావు గారు నిన్న జగన్ గారు దొంగ దీక్ష అన్నారు. దొంగ దీక్ష కాదండి, మీకు నిజంగా సిద్ధిసూద్ది ఉంటే చంద్రబాబు నాయుడు గారు మీ మంత్రివర్గం అంతా ఢిల్లీ వెళ్ళి మన మోడీ గారి దగ్గర ప్రత్యేక హోదా కోసం పోరాడి మీరే మంచి పేరు తెచ్చుకోవచ్చు కదా. మీరు జగన్ గారు ఏదో దేశ చేస్తుంటే మీరు ఎలా విమర్శించున్నది భావ్యం కాదు. ఆయన ప్రజల కోసం దేశ చేస్తున్నారు తప్ప ఆయన సొంత లాభం కోసం ఏం కాదు. కనుక మీరు అందరూ గ్రహించవలసింది.